హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు సాయి శర్మ దత్తానంద్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి 2020లో అంటే మేషరాశి వారికి సంబంధించి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అండ్ కొంతమందికి పాజిటివ్ ఉండొచ్చు, కొంతమంది నెగిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉన్నవారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి సార్, అంటే 2020లో ప్రతి ఒక్కరికి జాతకం తెలుసుకోవాలని ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జరగబోతుంది, అమ్మాయిలకి అబ్బాయిలకి, పెళ్ళైన వారికి పెళ్ళి కాని వారికి, కొంతమంది ఉద్యోగస్తులకు కూడా ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మేషరాశి వారి జాతకం ఏ విధంగా ఉండొచ్చు అండి? అయితే మనం గమనిస్తే కనుక 2020 సంవత్సరం మరి సర్వారినామ సంవత్సరం అంటారు. ఈ సంవత్సరం చాలా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశి జాతకులకి ఈ సంవత్సరం పట్టిందల్లా కూడా బంగారం లాంటిది. ఎందుకు అంటే పోయిన సంవత్సరంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, అదేవిధంగా సంతానం లేని వాళ్ళు, చాలా కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు రుణ బాధ విముక్తులు అవుతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం అందరికీ కూడా మంచిగా పట్టిందల్లా కూడా అంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా అందరికీ కూడా మంచే జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కొంతమందికి అంటే మనకు ఎలా ఉంటుందంటే జాతకపరంగా మేషరాశి జాతకంలో పుట్టిన వాళ్ళకి, అదేవిధంగా మేషరాశి పుట్టిన జాతకులకి, లగ్నం మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకైనా సరే అందరికీ కూడా ఈ సంవత్సరంలో అత్యద్భుతమైన శక్తి ఒకటి లభిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మరి ఆది పూజ్యో గణాధిప అంటారు. అంటే ఆది పూజ్య, ఏది పూజించాలన్నా గణపతి పూజ చేయాలి, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయాలనేది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి జాతకులకి ఏంటంటే ఎప్పుడు కూడా రక్తవర్ణంలో ఉంటారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతికరం, కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలంటే ముందు గణపతి పూజ చేసుకోవాలి. అలా ఈ యొక్క ఈ జీవితం మొత్తం కూడా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువ ఆరాధన చేస్తే బాగుంటుందనేది శాస్త్రం. అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి అన్ని విధాలుగా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది, కాబట్టి కలిసి వచ్చిందని ఆగకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కనుక మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓకే, సో ఫర్దర్గా ఇంకే విధంగా ఉండొచ్చు అంటే ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు? ఈ సంవత్సరం కనుక మనం చూసుకుంటే మరి మేషరాశి జాతకులకి ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను కదా అని పోయిన సంవత్సరం ఆపేస్తారు. అంటే డబ్బులు రావట్లేదు కదా అని పోయిన సంవత్సరం ఏం చేస్తారంటే ఖచ్చితంగా కూడా ఆపేయడం జరుగుతుంది, అంటే వేరే జాబ్ చేయాలి అని. కానీ ఈ సంవత్సరం చేరిన వాళ్ళకందరికీ కూడా మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి, ఖచ్చితంగా కూడా మంచి స్థితి కలుగుతుంది ఉద్యోగంలో కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ సంవత్సరం మొదలు కొద్దిగా బాగుంటుంది, మధ్యలో కొన్ని కొన్ని చిన్న చిక్కులు చికాకులు అంటారు కదా, అలా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అంతా కూడా మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా చూసుకుంటే ఉద్యోగస్తులు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగులు అంటుంటారు కదా, ఆ నిరుద్యోగులకు కూడా మంచి స్థితి కలిగి ఖచ్చితంగా కూడా మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మనం పూర్వజన్మలో గ్రహిస్తే కనుక రుణం అంటారు, ఆ రుణానికి అధిపతి ఎవరయ్యా అంటే అంగారకుడు, మేషరాశికి అధిపతి కూడా అంగారకుడే. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళకి తెలియకుండానే రుణ విముక్తులు అవుతూ ఉంటారు. అంటే ఎలా అంటే మరి ఒక అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు అనుకోండి, దానికి సహాయ సహకారాలు అందిస్తారు, వీళ్ళకి సంబంధం లేదు కానీ సహాయం చేసేస్తారు. అదేవిధంగా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా గణపతి పందిరనో అమ్మవారి నవరాత్రులనో ఇట్లా కొన్నిటికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ధనం అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. కానీ అలా ఖర్చు అవ్వడం వల్ల ఏమవుతుందంటే రుణ విముక్తులు అవ్వడం ఖచ్చితంగా శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయండి. ఓకే, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు పర్టికులర్గా మేషరాశి వారు 2020లో ఏమైనా చేయాలా అండి? మేషరాశి వారికి పెళ్ళి కాని వాళ్ళకి కనుక ఈ సంవత్సరం ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువ కూడా అయితే దీనిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మనకి ఎప్పుడో యోగం వస్తుందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యోగాన్ని ఎక్కువ స్మరించాలి. అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కనుక వీళ్ళకి తొందరగా కూడా వివాహం ఖచ్చితంగా అవుతుంది. అదేవిధంగా అంటే మనకి రుణ విమోచన స్తోత్రం అనేది ఉంటుంది, అది కనుక పారాయణం చేస్తే ఖచ్చితంగా కూడా రుణ విముక్తులు అవుతారు. అదేవిధంగా అప్పులు బాగా ఇబ్బందులు పడుతున్నామండి అని చెప్పి ఇచ్చిన వాళ్ళు ఇవ్వట్లేదు అంటూ ఉంటారు కదా, ఈ సంవత్సరం ఖచ్చితంగా మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే వీళ్ళలో ఉండే ఒక చెడ్డ గుణం ఏంటంటే కోపం. ఈ కోపం వల్ల అన్నీ చెడగొట్టుకుంటుంటారు. అలా ఉండకుండా ప్రతీది కూడా ఆవేశపడకుండా ఆలోచించి
ప్రతి కార్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి మొదలు పెడితే మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కూడా సంప్రాప్తిస్తాయని తెలియజేయడం జరిగిందండి. ఓకే, పర్టికులర్గా చూసుకుంటే సార్ వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చండి? మనం ఈ సంవత్సరం గ్రహిస్తే కనుక వ్యవసాయంలో అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. ఎందుకంటే భూమిపుత్రో అంగారకః అనేది శాస్త్రం కాబట్టి. మరి ఆ శాస్త్రాన్ని మనం అనుకూలంగా పరిశీలిస్తే ఈ సంవత్సరం ప్రతీది కూడా భూమి సంబంధించింది కూడా బాగా అనుకూలంగా ఉంటుంది, మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా అన్నిట్లో కూడా రాణిస్తారు. ఈ క్రోధం అనేది ఒకటి లేకపోతే కనుక ఇంకా అడగకుండానే అన్నీ వస్తుండేవి. అయితే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి మరి మంచి శుభ ఫలితాలు అనేది సంప్రాప్తిస్తాయన్నమాట. ఓకే, సో పర్టికులర్గా చూసుకుంటే సార్ అంటే ఈ ఇయర్లో చాలామందికి పాజిటివ్సే కాదు నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఎవరెవరికి ఏ విధంగా ఉండొచ్చు నెగిటివ్స్? మనం రెండు గ్రహించాలి, ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్. ఈ రెండు మనం దేనిలో చూస్తామండి? ఫస్ట్ లైట్ అంటే వెలుతురు. ఈ వెలుగు అనేది మంట, మంట అనేది అంగారకుడు. మనం పరిశీలిస్తే ఎక్కడైనా సరే చూడండి, పెద్ద పెద్ద క్షేత్రాలు అంటే తిరుపతి అవ్వచ్చు లేదంటే శ్రీకాళహస్తి అవ్వచ్చు, ఇవన్నిట్లో కూడా మనకి పెట్టేది ఒక దీపమే పెడతారు. ఎందుకు అంటే ఆ దీపంలో ఉన్న వెలుగు వల్ల మంచి ఈ యొక్క ఈ దీన్ని ఏమంటారంటే పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ అన్నారు కదా, దానిలో నెగిటివ్ థింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, పాజిటివ్ థింగ్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఆ దీపం వల్ల. కాబట్టి అలా అంటే అలా ఎలా అయితే వెలుగు ఉంటుందో ఈ సంవత్సరం వీళ్ళందరికీ కూడా పాజిటివ్ థింగ్స్ ఎక్కువ ఉండి అంత మంచి అద్భుతంగా వెలుగు అనేది వీళ్ళకి చెందడం జరుగుతూ ఉంటుందన్నమాట. పిల్లలకి ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరం? అంటే పిల్లలంటే సంతానం గురించి కాబట్టి మనం గ్రహిస్తే ఈ సంవత్సరం సంతానం లేని వాళ్ళని చెప్పి బాధపడుతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ సంవత్సరం మనం బాగా పరిశీలిస్తే సుబ్రహ్మణ్య ఆరాధనకి మంచి కూడా ప్రీతికరం. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధకులు, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసేవాళ్ళు, అదేవిధంగా సంతానం లేని వాళ్ళు, వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో నీచంగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా మంచి స్థితి కలగాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఆ స్వామి అనుగ్రహం పొందితే కనుక ఖచ్చితంగా కూడా మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓకే, అండ్ పర్టికులర్గా వాహన ప్రమాదాలు అలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మంచి విషయం అడిగారు. ఎందుకంటే ఈ సంవత్సరం మనం పోయిన సంవత్సరం చూస్తుంటే అన్నీ బాధాకరాలి, మనం చూసేవన్నీ కూడా అన్ని వాహన గండాలు అంటాం, అన్ని గండాలు తప్పుతూనే ఉన్నాయి, అందరికీ చాలా చాలా సమస్యలు కలుగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా కూడా ఎవరికి ఆ వాహన ప్రమాదాలు అంతగా ఉండవు. అంటే అంతగా ఉండవంటే కొన్ని ఉంటాయి అనుకోకూడదు. ఎందుకు అంటే వాహన ప్రమాదాలు అనేవి కొన్ని కొన్ని మన చేతులారా మనం చేసుకోవడం వల్ల జరుగుతుంటాయి, ఇంకోటి గ్రహ ప్రభావాల వల్ల కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఈ మేషరాశి జాతకులు ఎప్పుడూ కూడా భూమికి ఎప్పుడు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు, అందుకే కింద పడుతుంటారు. 90% కొంతమందికి కింద పడినా కానీ దెబ్బ తగలదు. ఇంకొకటి, వీళ్ళ శారీరకంగా ఎలా ఉంటుందంటే ఏది తగ్గదు. అంటే ఒకవేళ దెబ్బ తగిలిందనుకోండి అది తొందరగా తగ్గదు, అదేవిధంగా జ్వరం వచ్చిందనుకోండి అది తొందరగా తగ్గదు, అంటే రాదు వస్తే తగ్గదు. దాని ప్రభావం ఏంటంటే అంగారకుడు వేడికారకుడు కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రత వేడి ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న సమస్యలు వచ్చి, హెల్త్ సమస్యలు వచ్చి ఈ గండాల రూపంలో అవి బయటపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలైనా లేదంటే ఈ వాహన ప్రమాదాలన్నిటికీ కూడా ఒకటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఖచ్చితంగా కూడా దోషం అనేది తొలగిపోతుంది. మనం భయపడుతూ ఉంటే భయం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ భయపడకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మరి ఎక్కువ కూడా శనికి గురువుకి సంబంధించిన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. కాబట్టి అంత శని దేనికంటే వాహన కారకుడు, ప్రాణపీడోపశాంతి అనే శాస్త్రం ఉంది, అంటే భయం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ అంగారకగ్రస్తులనే కాదు ఎవరైనా సరే బండి మీద వెళ్ళేటప్పుడు భయంతో ప్రాణపీడతో ఎప్పుడు బండి నడపడం వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే ముఖ్యము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిస్తే కనుక ఖచ్చితంగా కూడా మేషరాశి వారికి ఎటువంటి దోషాలు లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు వాళ్ళకి సూచిస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి? అనారోగ్యం రాదు వస్తే వదలదు వీళ్ళకి. కాబట్టి అంటే ఈ సంవత్సరం అంటే వీళ్ళ ఎప్పుడు కూడా వీళ్ళది ఉడుకు రక్తం. మేషరాశి వాళ్ళకి బ్లడ్ ఎక్కువ వేడి ఉంటుంది.
ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వేడి చేసింది అంటారు కానీ, ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది అంటారు కానీ వేడి చేసింది అంటారు. అంటే వేడికి జ్వరానికి వేరు, కానీ జ్వరమైనా వేడే. శరీరంలో ఉన్న అతి ఉష్ణోగ్రత వల్లనే ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా వస్తుంటాయంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్లో ఉంటాయి. అసలు వాళ్ళ జన్మతహానే వేడి కదా, కాబట్టి వాళ్ళకి ఏవి రావు, వస్తే వదలవు. ఓకే, అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదైనా నార్మల్గా, ఇప్పుడు మనకి మామూలుగా జనాలు ఉన్నారనుకోండి, నార్మల్గా ఉంటే వాళ్ళ బ్లడ్ ఆటోమేటిక్గా వేడిగా ఉంటుంది, ఆటోమేటిక్ వేడి ఉంటుంది. ఇప్పుడు ఈ వేడి తట్టుకోగలుగుతాం, ఇంకా వేడి ఎక్కువైతే తట్టుకోలేం. అలా వాళ్ళకి ఇంకా కొద్దిగా ఎక్కువ అవ్వడం వల్ల అనారోగ్యం వస్తుంది. కానీ ఈ సంవత్సరం వాళ్ళకి అనారోగ్యాలు రావు, మంచి శుభ సూచకాలు కనబడుతూ ఉన్నాయి. అంతా కూడా శుభం కలుగుతుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం. ఓకే, అండ్ ఫైనల్గా క్వశ్చన్ అడుగుతాను సార్, ఏ ఏ వారాల్లో వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? మరి మేషరాశి వారికి మనం పరిశీలిస్తే, మేషం అంటే మనకి మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు వచ్చేసరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితం ఉంటుందన్నమాట. ఆదివారం రోజు శుభ సూచకం ఉంటుంది, సోమవారం చాలా మంచి ప్రీతికరంగా ఉంటుంది, మంగళవారం ఈయనకి అంటే ఆయనకు ప్రీతికరమే. కాబట్టి చూడండి, మామూలుగా కొంతమంది మంగళవారం అంటారు, అమంగళం అంటే చెడ్డ పని, మంగళం అంటే మంచి పని. మనం ఏదన్నా పని చేసేటప్పుడు మంగళవారం రోజు చేయకూడదు అంటారు, అది మంచి పనే కదా, మరి ఎందుకు చేయకూడదు అంటే శక్తి ఎక్కువ, మంగళవారానికి శక్తి ఎక్కువ, ఆ శక్తి శాంతించేంతవరకు అంటే పవర్ ఎక్కువ ఉంటుంది, ఆ పవర్ మనం తట్టుకోలేం కాబట్టి మంగళవారం వద్దయ్యా అంటారు. ఓకే, ఇప్పుడు ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి, ఇటకటకటకటకు 20 మంది వచ్చేసారు పని వాళ్ళు, అప్పుడు ఏమవుతుంది, మనం తట్టుకోలేం, ఎంత స్పీడ్ చేయలేం కదా. కాబట్టి ఆ ఏదైతే ఏ కార్యక్రమం అయినా అంతే, ఎంతవరకు అంతవరకే. కాబట్టి మంగళవారం అనేది శ్రేష్టం. బుధవారం కూడా బాగానే ఉంటుంది, యోగంగా ఉంటుంది. గురువారం కొద్దిగా సమస్యగా ఉంటుంది, అంటే కొంతమందికి. ఇంకోటి జాతకపరంగా మనం పరిశీలిస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహం అనేది మంచి యోగాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా మంగళవారం వీళ్ళకి ప్రీతికరం, మంచి శుభ ఫలితాలు సూచిస్తూ ఉంటాయి. మంగళవారం రోజు ఏ పనైనా వీళ్ళు చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓం శ్రీ దత్తాయర్మ, ఓం శ్రీ దత్తాత్రేయర్మ.